గారికి నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం తుల్జాపూర్ భవానీమాత ఆలయం. వాసులకి ఇలవేల్పు మన తుల్జాపూర్ భవానీమాత. వారి విగ్రహం ఎప్పుడు చలన స్థితిలో ఉంటుందనేది ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం విశేషాలు మనం తెలుసుకుందాం. చూస్తున్న నంది విగ్రహంలో నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ భక్తులందరూ కూడాను గంగాజలంగా భావిస్తారు. ఈ గంగాజలాన్ని ఎదురుగా ఉండే శివలింగంతో కానీ మనం అభిషేకించినట్లయితే ఖచ్చితంగా మనలో కోరిక తీరుతుందనేది భక్తుల నమ్మకం. శివునికి అభిషేకించిన తర్వాత మనం శ్రీ సిద్ధివినాయక మందిరాన్ని అమ్మవారి గుడికి వెళ్ళబోయే ముందు మనం దర్శించుకుంటాము. శ్రీ సిద్ధివినాయక దర్శనం ఎంతటి ప్రాశస్త్యం గలది అంటే, ఛత్రపతి శివాజీ మహారాజు తన యొక్క ఖడ్గాన్ని యుద్ధానికి వెళ్ళే ముందు అమ్మవారి దగ్గర పెట్టి ఎలా అయితే దండం పెట్టుకుంటారో, ముందు తన యుద్ధంలో గెలవాలని ముందు వినాయకుని దగ్గర కోరుకున్న ప్రతిసారి కూడాను ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధంలో తిరుగులేకుండా విజేత అయ్యేవారట. అంత ప్రాశస్త్యం గల శ్రీ సిద్ధివినాయకుడిని మనందరం కూడాను దర్శనం చేసుకుందాం. అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడాను ఆలయం అంతా చాలా ఎత్తైన ప్రాకారాలతో పెద్ద పెద్ద గోడలతో ఉంటుంది. చాలా సువిశాలమైన ప్రాంగణం మనం చూడవచ్చు. చిన్న భాగ్యం మనం ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో కనపడిన టీవీలో మనం చూడవచ్చు. చరిత్ర ఒకసారి మనం చూస్తే కనుక మరాఠరాజ స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మవారి ఆశీర్వాదం కోసం ఎల్లప్పుడూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉండేవాడు. ఆలయ చరిత్ర స్కందపురాణ నాటిది. ఎందుకంటే ఆనాటి లిపి ఆ లిపిలో ప్రస్తావన కూడా ఉన్నది. ఈ ప్రాంతంలో కర్దం అనే మహర్షి, ఆయన యొక్క సతీమణి అనుభూతి వారి పాపతో కలిసి ఉండేవారు. కాలాంతరం కర్దం మహర్షి మరణించిన తర్వాత ఆయన యొక్క సతీమణి నది ఒడ్డున భవానీమాత కోసం తపస్సు చేసింది. కుకుర్ అనే రాక్షసుడు ఆమె యొక్క తపస్సుని ఘోరభంగం కలిగించి ఆమెను హింసించసాగాడు. అప్పుడు అమ్మవారు ఆ రాక్షసుని సంహరించి అనుభూతిదేవిని కాపాడింది. అనుభూతిదేవి కోరిక మేరకు అమ్మవారు ఈ యొక్క కొండ బాలాఘాట్ కొండపైన స్థిరపడింది. అప్పటి నుండి అమ్మవారు ఇక్కడ తుల్జాపూర్ భవానీమాతగా పూజలు అందుకుంటుంది. అలా ఎన్నో చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడాను మన వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.